వారు ఎన్నుకున్నారు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనను అభిషేకించాం. అభిషేకం మన మీదలో వచ్చినప్పుడు అంటే దానికి ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని అభిషేకించామన్నమాట. కాబట్టి దేవుని యొక్క కళలు ఉద్దేశాలు మన అందరి జీవితంలో ఉంది, అది తప్పకుండా యేసులో నెరవేర్చబడినాక. కాబట్టి దానికి ముందుగా ఇలా మనల్ని చంపేయాలనే దయ్యాలు ఎన్నో విధంగా ప్రయత్నం చేస్తాయి. మన మానసికంగా మనల్ని ఒత్తిడి తీసుకొని రావాలని, మన ఆత్మ మనిషి బెలగిన పరచాలని, ప్రియులారా మనం కలిసి ముందుకు వెళ్లకుండా చేయాలని దయ్యాలు ఎన్నో విధంగా ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా, దయ్యాలు ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రియులారా మన దేవుడు మన పక్షంగా ఉన్నా కాబట్టి అదంతా కూడా లయమైపోతాయి. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ కీర్తనంలో ప్రియులారా మనం చూసలితే దావీదును హల్లెలూయా నాశనం చేయడానికి చాలా అంటే చాలా విధంగా ప్రయత్నం జరుగుతున్నాయి. కానీ ఆయనప్పుడు కూడా ప్రియులారా దావీదు ఏం చేస్తున్నారంటే మనం చూసినట్లయితే 9వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకోనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకోనుచున్నాను. కాబట్టి దావీదును నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు కూడా తన ప్రాణం తీయడానికి రాజు సేవలు అందరు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దావీదు ఒకటి చేశాం ఏంటిది అంటే ప్రియులారా దేవుల్లో ఆధారపడి దేవుని ఆరాధన చేసుకొని దేవుని స్తుతించుకొని ఉన్నామన్నమాట. గొప్ప దేవుల్లో ఆధారపడాలి. కాబట్టి ఈ శ్రమలో ఇబ్బందుల్లో ఒకవేళ మీరు వెళుతున్నారేమో, కానీ ప్రియులారా జీవం గల దేవుల్లో మనం ఆధారపడాలి. దేవుని మనం స్తుతించుకొని ఉండాలి, దేవునితో మనం ప్రార్థన చేసుకొని ఆధారపడాలి. అప్పుడు తప్పకుండా దేవుడు ప్రియులారా మనపక్షంగా బలమైన కార్యాలు చేసి మనకు సహాయం చేసే దేవుడు మన దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి.